సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగా. మీ వయసు ఎంత ఉంటుంది? 62 ఇయర్స్ రన్నింగ్ సార్. అయినా చాలా యాక్టివ్ ఉన్నారు. అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయంలో ఉండేవాడు కాబట్టి యాక్టివ్నెస్ ఉంది. మీ కుటుంబం మొదటి నుండి రాజకీయ కుటుంబమేనా? మా నాన్నగారు రాజకీయాల్లో 62లో అడుగు పెట్టారు. 62 నుండి 87 వరకు కంటిన్యూగా మేజర్ గ్రామ పంచాయతీ వికోట పట్టణానికి సర్పంచ్ గా ఉన్నారు. 87 తర్వాత రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో డబ్బు ప్రభావం రావడంతో మా నాన్నగారు రాజకీయాల నుండి విరమించుకున్నారు. ఓకే. సో మరి మీకెందుకు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది? నేను అప్పటికే వ్యవసాయం చేస్తూ ఇక్కడ నాన్నతో పాటు ఉండేవాడిని. నాన్న చేసేటువంటి రాజకీయాల్లో ఇంప్రెస్ అయ్యి ఎందుకు ఉద్యోగం పోవాలి కదా? అంటే రాజు మాకు ఎందుకంటే వ్యవసాయ కుటుంబం. నేను 6th స్టాండర్డ్ డిస్కంటిన్యూ చదువుకోలేదు. ల్యాండ్ లార్డ్స్ ఉన్నప్పటి వరకు ఏమన్నా రాజరిక వ్యవస్థ మీకు అందుబాటులో ఉందా? మధ్యతరగతి కుటుంబం. అప్పట్లో నాన్నగారు ఒక 8 ఎకరాల పొలం ఉండేది. కానీ నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక 5 ఎకరాల పొలం అమ్మేశాడు. అమ్మిన తర్వాత ఒక 3 ఎకరాలు పొలం మిగిలితే ఆ పొలం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి పెద్ద కొడుకు కాబట్టి ఇంకా ఉండేటువంటి తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళని అన్ని భారం చూడాల్సి వచ్చింది కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటూ ఒకవైపు రాజకీయాలు నాన్నతో పాటు నడుపుకుంటూ సాగింది నా జీవనం. సో నాటి రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు వ్యత్యాసం? అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళకి. ఆ గౌరవం ఒక అతను వ్యక్తిగా సర్పంచ్ గాని లేదంటే గ్రామ పెద్ద గాని చెప్పిన వెంటనే వినేవాడు. ఆ గ్రామంలో ఎక్కడ పోలీస్ స్టేషన్ గాని ఇతర విషయాలు కాని పోయేటి వాళ్ళు కాదు, అక్కడే సర్దమణిగేది. ముందుగా ఉండేటివి రాజకీయాలు. ఇప్పుడు ఇప్పుడు చాలా మారాయి రాజకీయాలు. పూర్తి డబ్బు ప్రభావంతో కూడినటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ డబ్బు ప్రభావం చాలా అడ్డుపడతా ఉంది రాజకీయం. సో అట్లే కుటుంబ నేపథ్యం వల్ల పిల్లలు మ్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కదా? ఉన్నాయి. నాన్నగారికి 5 సంతానం, మేము మగ పిల్లవాళ్ళు, అబ్బు 3 ఆడపిల్లవాళ్ళు. వాము 8 8 3 డజన్. ముగ్గురు, 2 అక్కగారు నాకు, 1 చెల్లెలు, 4 తమ్ముళ్ళు. సో నాన్నగారు 2 ఆడబిడ్డలు పెళ్లి చేశారు. అటు తర్వాత పూర్తి భారం అయిపోయినాడు. పూర్తి నేను వ్యవసాయం చేసుకుంటూ మీకు పిల్లలు, నాకు 2 అబ్బాయిలు. అదృష్టం. ఏం మరి అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి నెట్టుకొస్తున్నాడు నిజమేనా? అంటే నేను రాజకీయాల్లోకి ఉన్నప్పటికీ ఈ రాజకీయ వ్యవస్థ ఈ విధంగా మారడం వల్ల మా కుటుంబానికి నాతో రాజకీయాల నుండి విరమించాలా అనుకోవడం జరిగింది. అంతేనా? తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మా 2 అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి బీకామ్ ఎంబీఏ మార్కెటింగ్ ఆఫీసర్, నైజీరియాలో ఉండేవాళ్ళు. చిన్నబాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో పనిచేసేవాడు. అన్నా నువ్వు రాజకీయాల్లో చెప్పి చైర్మన్ అయినా కుటుంబంలో నీ వెనకంటే ఎవరైనా ఒకరు ఉంటే గానీ మంచి జరగదు, అన్ని విషయాలు చూసుకోవాలి కాబట్టి గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు సూచనల మేరకు మా చిన్నబ్బాయిని నాతో పాటే అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం నుండి రిజైన్ చేయించి నా వెనకమ్ముడు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అబ్బాయి పేరు అమర్నాథ్. అబ్బాయి మండల రాజకీయాలు చూసుకుంటూ నాకు చదువుడు వదడుగా ఉన్నారు. గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గానీ, రామచంద్రారెడ్డి గారు గానీ, మిథున్ రెడ్డి గారు సూచనలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే చైర్మన్ అయిన తర్వాత గతంలో ఎలా ఉండే చిత్తూరు, మీరు చైర్మన్ అయిన తర్వాత ఎలా ఉంది, మార్పు ఏం తీసుకొచ్చారు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మహాత్మా గాంధీ స్వరాజ్యం కావాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కలగన్నారో అలాంటి నేపథ్యంలో పుట్టిన వాడిని నేను. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన వాడిని, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వార్డు స్థాయి నుండి ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎదిగినటువంటి వాడిని. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసే అవసరం. ఆ అవసరాలను గుర్తించాను. గుర్తించి జడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి ఎప్పుడు 1952 జిల్లా పరిషత్ ఏర్పడితే నేను జడ్పీ చైర్మన్ అయినప్పటి వరకు, అంటే 2021 వరకు ఏ జడ్పీ చైర్మన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ జిల్లా పరిషత్ మెంబర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సమితి ప్రెసిడెంట్లకు ఈక్వల్ షేర్ ఇచ్చినటువంటి సందర్భాలు 0. కానీ నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత 65 నుంచి జిల్లా పరిషత్ సభ్యులకు కూడా ఈక్వల్ గా బడ్జెట్ లో కేటాయింపులు ఇచ్చాను. అంతేకాకుండా ప్రతి శాసనసభ్యునికి, ప్రతి ఎంపీ కూడా గౌరవప్రదంగా బడ్జెట్ లో కేటాయింపు ఇచ్చి పారదర్శకంగా 65 మండలాల్లో, జిల్లాలో అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధి చెందాలని, నాకున్నటువంటి బడ్జెట్ పూర్తి పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఈక్వల్ గా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఇంతకన్నా ముందు అంటే ఇక్కడ అంశాలు చూసుకుంటే ఎప్పుడూ ఎమ్మెల్యే కావాల్సిన వారు అంటే ఈ ఆర్థికంగా కాస్త వెనుకబాటేనా మీరు ఎమ్మెల్యే కాకపోవడం ఇంకేమైనా ప్రధాన కారణం ఉందా? ఏం లేదు లేదు, నన్ను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో ఆ రోజే నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. 2011లోనే మొట్టమొదటి జిల్లాలో రిజైన్ చేయడం, రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి సాంఘీభావంగా జగన్ అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెనకాల నడిచాను. అంత క్రితం నేను 1994లో ఒకసారి కుప్పం టికెట్ అడిగాను కాంగ్రెస్ పార్టీలో, 1999 అడిగాను, 2004 అడిగాను, గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అడిగాను, డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ ఎంఎస్ సత్యనారాయణ గారు ఉన్నప్పుడు అడిగాను, కానీ అవకాశాలు రాలేకపోయినాయి. అప్పుడు డబ్బు ప్రభావం కూడా పెద్దగా ఉండేది కాదు, ఏదో 10-15 లక్షలు ఉంటే జిల్లా మాకు తాలూకా స్థాయిలో ఖర్చులు సొంత ఖర్చుల కోసం అవసరాలు ఉండే, కానీ ప్రాంతాల్లో డబ్బు అడిగేవాళ్ళు కాదు, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేవాళ్ళు. నాకున్న రాజకీయ నేపథ్యం మా తండ్రి గారి సర్పంచ్ గాను మా మామగారు బైరెడ్డిపల్లి అతను నేటి పల్లంనేరు కాన్స్టిట్యూన్సీ సంతి ప్రెసిడెంట్ గా 2 పర్యాయాలు చేశాడు, పల్లంనేరు సంతి ప్రెసిడెంట్ గా 1 సంవత్సరం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ కుటుంబం కూడా మాకు చేదోడు ఓదోడుగా ఉండేది. సో ఇవన్నీ చూసి నేను కూడా ఒక ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాను. 1999, 2004 ఖచ్చితంగా చాలా సివియర్ గా ప్రయత్నం చేశాను, రాలేకపోయింది. అటు తర్వాత 2014లో నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేయమని అడగడం జరిగింది, కానీ డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగింది. అప్పటికే నాది అప్పటికే 3 ఎకరాల పొలం ఉన్నటువంటి కుటుంబం, సంసారం జరిగేదే కష్టం, కోట్లు కోట్లు డబ్బులు కావాలంటే ఎక్కడ రాజకీయాల్లో ఖర్చు పెడతా ఒక మాట దిగనే చూసుకున్నాడు కదా. మరి నేను నా భారం అతనికి కాకూడదు అనుకున్నాను, నాకు పార్టీ గెలుపు ముఖ్యంగా భావించాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలనుకున్నాను, అందుకోసం నేను రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకోలేదు. సో దెన్ 19 వచ్చింది, 19 సరికి మీరే 19లో కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ నుండి రావడం వల్ల నేనే మేమందరం కలిసి అమర్నాథ్ రెడ్డికి ఇవ్వమని చెప్పాం, ఎమ్మెల్యే చేశాం. చేసిన తర్వాత అతను ఈ పార్టీలో ఇవ్వడం లేక అధికార దాహంతో వెళ్ళిపోవడం, మంత్రి కావడం జరిగింది. ఇప్పుడు అప్పుడే వచ్చిన వ్యక్తికి మీరు కూడా అట్లా సపోర్ట్ చేయాలి కదా. అంటే ఈ కాన్స్టిట్యున్సీ అప్పటి వరకు ఒక తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్నటువంటి పార్టీ, అతను తెలుగుదేశం పార్టీలో నీక ఈ పార్టీకి వచ్చాడు కాబట్టి మేమందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, ఎవరు వచ్చినా పార్టీలో స్వాగతించి పెద్దపీట వేయాలని ఒక మానవతా దృక్పథంతో ఒక మంచి ఆశయంతో చేశారు. నెరవేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మేము కష్టపడిన వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పరిచాడు. సో అది ఆయనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఆయన వాడుకున్నారు. అతని జ్యోతికి వెళ్ళి తలుచుకోవడం మరలా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్న మీ కుటుంబానికి మరలా బీఫార్ వ్యూ తలుచుకున్నాము, మీరు పోటీ చేయండి అంటే సార్ గతంలో మనము అపోజిషన్ లో ఉన్నాము, ఆర్థికంగా ఎన్నో లోటుపాట్లు ఎదుర్కొన్నాము, ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు పార్టీకి మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా ఉండేటువంటి మా కుటుంబం నుండి ఒక వ్యక్తి ఉన్నాడు వెంకటేగౌడ్ అని, అతను తీసుకొస్తాను సార్, అతనికి సపోర్ట్ చేయండి అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేగౌడ్ కలపడం జరిగింది. భారతీ మేడం తో గానీ వెంకటే మన జగన్మోహన్ రెడ్డి గారితో వెంకటేగౌడ్ కలపడం, అటు తర్వాత అటు తర్వాత జిల్లాలో మాకు పెద్ద దిక్కు రామచంద్రారెడ్డి గారు. నేను 82లో వాళ్ళ ఇంట్లో కాల్ అడుగు పెట్టాను, 82లో రామచంద్రారెడ్డి గారితో సహాయతం ఉన్నాను. 82 నుండి ఇప్పటి వరకు నేను అతన్ని ఒక తండ్రి మాదిరి చూస్తాను. నాకు ఆ గౌరవాన్ని పెద్దలు రామచంద్రారెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చిన్నవాడు అయినప్పటికీ సరే 2వ పరాయం ఎంపీగా చేశారు. మిథున్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నతో సమకాలికంగా నన్ను చూస్తాడు. వాసన్న చాలా గొప్ప వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు అని నాకు చాలా గౌరవం జరిగింది. ఆ గౌరవంతో వెంకటేగౌడ్ గారిని ప్రతి గడప తొక్కాను, ప్రతి మండలము దొరికాను, ప్రతి గడప తొక్కాను, అవసరం వరకు కాంగ్రెస్ వాళ్ళని కలిశాను, టీడీపీ వాళ్ళని కలిశాను, బీజేపీ వాళ్ళని కలిశాను, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కలిశాను, గ్రామ పెద్దలు కలిశాను, అందరినీ కూడా ఒక తాటి తీసుకొచ్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీ ఫోరం మమ్మల్ని నమ్మిచ్చాడో, జిల్లాలో పెద్ద ఆయన మిథున్ రెడ్డి గారు కూడా
వారు కూడా ఈ తాలూకాకు రావడం, ప్రతి మండలంలో కూడా మీటింగ్లు పెట్టడం, అవసరమైతే ర్యాలీల్లో పాల్గొని ఈ విజయాన్ని పూర్తి కృషి చేశారు. నేను సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా డిక్లేర్ చేశారు మీ పైన. ఓకే, సో దెన్ ఇప్పుడేంటి మొత్తం మీద, ఇప్పుడు ఏది ఇప్పుడు ఎలా ఉండబోతుంది? వైసీపీకి మొత్తం పూర్తిగా సిద్ధం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మనకు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు స్వయంగా చూశారు. నేను కూడా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారితో పలు సందర్భాల్లో కలవడం జరిగింది. దాదాపు 1,400 కిలోమీటర్లు నేను కూడా నడిచాను. ప్రతి జిల్లాలో 100 కిలోమీటర్లు తక్కువ లేకుండా నడిచాను. మా జిల్లా అయితే 2,284 కిలోమీటర్లు కూడా పూర్తి నడిచారు. సో అవసరం వరకు ప్రతి జిల్లా 100 కిలోమీటర్లు నడవడం జరిగింది. సో అప్పుడు జగన్ గారు వెళుతూ వెళుతూ ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, రైతులకు ఏం చేసుకోవడము, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నారు, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, కార్యక్రమాలు వ్యవసాయం ఏం చేస్తున్నారు, ఉద్యోగ భద్రత ఉందా లేదా, ఇలాంటి అనేక విషయాల పైన స్పందించడం స్వయంగా చూశాను. నేను రైతులు నేను ఆదుకుంటానని చెప్పడం చూశాను. ఆరోగ్యపరంగా ఆదుకుంటానన్నాడు, విద్యాపరంగా ఆదుకుంటానన్నాడు, చేనేత కార్మికులను ఆదుకుంటానన్నాడు. ఏదైతే ఈ ఫుట్పాత్ వ్యాపారస్తులు ఉంటారు, రహదారులు వెంబడి చేసుకునేటువంటి దోపుడు బండి వ్యాపారస్తులు కావచ్చు, ఫుట్పాత్ పైన చేసేటువంటి వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళని వాళ్ళ కళ్ళు నీళ్ళు కూడా తుడుస్తాను, మీ కళ్ళు ఆనంద బాష్పాలు చూడాలన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అనేక కష్టాలు పడి దాదాపు 3,648 కిలోమీటర్లు నడిచిన తర్వాత పరిపూర్ణమైన వ్యక్తిగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి చిన్న విషయం పైన కూడా పూర్తి అవగాహనతో నవరత్నాలని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నవరత్నాలు అనౌన్స్ చేశారో అపోజిషన్ లో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా హేళన చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీని కానీ ఇవన్నీ జిమ్మక్కులు చేస్తున్నారు, ఎలా సాధ్యమైతే ఇవ్వడానికి, దాదాపు 100,000 కోట్లు కావాలి, 100,000 కోట్లు ఇతనిస్తే ఇక ఉద్యోగులకు ఏమిస్తారు, అభివృద్ధి ఏం చేస్తారు అని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పాన్ని తీసుకున్నారో, దృఢమైన ఒక మనస్సు మనోబలంతో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చూశాను. దాదాపు 36 రకాల స్కీములు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా దాదాపు 92-93% గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. మినిమం 3 లక్షల నుండి 20 లక్షల లబ్ధి పొందిన కుటుంబాలు. ఆ నేపథ్యంతో ఖచ్చితంగా మరలా రెండో వైపు అభివృద్ధి అనే దానికి ఒక చిరునామా గ్రామ సచివాలయం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పూర్తి గ్రామీణాల్లో ఉండేటువంటి సమస్యల పైన అవగాహనతో కూడినటువంటి ఒక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. అప్పట్లో గ్రామ సచివాలయం తేవడం అంటే ఆషామాషి కాదు, మహాత్మా గాంధీ కలలు కన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటే గాని ఈ స్వరాజ్యం వాళ్ళకి దక్కినట్టు కాదని చెప్పి భావించారు. నటరాత్రిలో ఆడబిడ్డ నడిచినప్పుడే ఈ గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన స్వరాజ్యం ఉన్నారు వచ్చినట్టు అట్లానే వచ్చింది. దిశ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆడపిల్ల ఎక్కడైనా నిమిషాల్లో పోలీసులు ట్రేస్ చేయగలుగుతున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చింది. 13 డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీకు, రెవెన్యూ గానీ, హెల్త్ గానీ, పిఆర్ గానీ, సమస్య కూడా అక్కడ పరిష్కారం. అన్ని సమస్యలు దాదాపు 554 సర్టిఫికేషన్స్ సచివాలయ వ్యవస్థలో జరిగిపోతున్నాయి. దానికి తోడు వాలంటీర్స్ ఇచ్చారు, దాదాపు 140,000 పూర్తి స్థాయి ఉద్యోగాలు ఇచ్చారు. 240,000 గ్రామీణ ప్రాంత వాలంటీర్లు క్రియేట్ చేశారు. ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లడం వల్ల సమస్య క్షుణ్ణంగా అర్థం చేసుకుని పరిష్కారానికి మార్గాలు దొరికాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మేమేమైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో, 2 పేపర్లు ఇచ్చారు. ప్రతి సచివాలయంలోనూ డిస్ప్లే చేయమంటారు, ప్రతి జిల్లా పరిషత్ లో డిస్ప్లే చేయమంటారు, ప్రతి ఎమ్మెల్యే ఆఫీస్ లో డిస్ప్లే చేయమంటారు, ప్రతి ఆఫీస్ లో. సో ఇది మేనిఫెస్టో 2014 టీడీపీ. దాదాపు 52 పేజీలో ఏమంటారు, ఇందులో 4 పేజీలో పూర్తి సమాచారం అంత ఉంటది. అంటే మహిళకు సాధారణత రకరకాలు, లేకపోతే ఏంది స్వర్ణ రకరకాలు. సో ఎట్ ద సేమ్ టైం మీ మేనిఫెస్టో 2 పేజెస్ మీదే అంతే ఎగ్జాక్ట్లీ. దెన్ ఈ 2 చూపెట్టిన కదా, ఇంకొకటి చూపెడతాను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నాకు ఈ 3 ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏంటిది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఒక రాజ్యాంగం, ఆయా పార్టీలు వాళ్ళ వాళ్ళ పదవుల కొరక లేదంటే అంటే ప్రజల ఇంట్రెస్ట్ కొరక రకరకాల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోకు చట్టబద్ధతో లేకపోవడం వల్లనే ఈ దేశం ఇన్ని ఇంతకాలం నుండి ఇంకా వెనుకబడ్డదని ఏమన్నా భావించవచ్చు? ఖచ్చితంగా భావిస్తానండి. కాన్స్టిట్యూషన్ లో ఇకనైనా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేల్కొని ఈ ఏదైతే మనం మేనిఫెస్టో ఇస్తామో ఇది ఖచ్చితంగా అమలు చేసేట్టుగా ఉంటేనే ఇవ్వాలి.
అట్లా లేనప్పుడు ఆ మేనిఫెస్టో ఇచ్చినటువంటి పార్టీని ఏదైతే అమలు చేయలేదో ఆ పార్టీని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మాత్రం నేను కోరుతానండి. దాంతో పాటు ఆ పార్టీలో ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చేయాలి కదా. ఖచ్చితంగా. ఏదైతే నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు చేయడం అందరికి సహజం అండి. ఓకే. ఆ రాజకీయాల్లో నైతికత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచారు, దాన్ని ఓపెన్ గా డిస్కషన్ చేసుకుంటున్నాము, అమలు చేయాలనుకుంటున్నాము, అంతవరకే ఉన్నాయి. కానీ అమలు చేసేటువంటి శక్తి లేకుండా ఉంది ఇప్పటి వరకు. ఈ దరిద్రానికి ఇంకా కూడా 17 సార్లు ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ అటు ఏ ప్రభుత్వం ఏర్పడినగా మాది పేదోళ్ళ ప్రభుత్వం అంటారు, కానీ ఇంకా పేదోడు కానీ ఉన్నాడు గల కారకులు ఈ అంటే ఈ ప్రభుత్వాలని మనం నమ్మకం. ఖచ్చితంగా 17 ప్రభుత్వాలు ఏర్పడ్డాయండి కేంద్ర స్థాయిలో. దీన్ని కాన్స్టిట్యూషన్ సక్రంగా అమలు చేయకపోవడం వల్లనే ఈ దరిద్రం ఉంది. కాబట్టి ఇంకనైనా నేను చెప్పేటువంటి అంశం, లోక్సభలోనైనా కేంద్రం చొరవ తీసుకుని అందరి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించారు. ఏ పార్టీ అయినప్పటికీ ఏదైతే మేనిఫెస్టో ఇస్తారో ఆ మేనిఫెస్టో అమలు చేయనటువంటి పార్టీని రాజ్యాంగంలో పూర్తిగా దానికి రద్దుపరిచే విధంగా ఒక హక్కు క్రియేట్ చేయాలి. మీ నవరత్నాలు అంటే ఈ 2 పేజీలటువంటి ఈ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో సక్సెస్ అని భావించవచ్చా? ఇక్కడ ఖచ్చితంగా మేము సక్సెస్ రేట్ గానే భావిస్తున్నామండి. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి పూర్తి హామీలు 93.44% అమలు చేశాం. నవరత్నాలు అందరికీ అంతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనుకున్నాము, సచివాలయ వ్యవస్థ తెచ్చాము, ఆర్మీకేలు ఇచ్చాము, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఇచ్చాము, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమే. గ్రామీణ ప్రాంతాల్లో మేము వచ్చిన తర్వాత దాదాపు నేను జిల్లా పరిషత్ స్థాయిలో 150 కోట్లు సిసి రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ విధంగా 13 జిల్లా పరిషత్తుల్లో కూడా కేటాయించడం జరిగింది. ఇంతే కాకుండా ఉపాధి హామీలో దాదాపు 15,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లకి, డ్రైనేజెస్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత కొంత ఒక 1 ఇయర్ కొంత గ్యాప్ వచ్చినట్టు, మీరు జెడ్పీ చైర్మన్ కావడానికి గల కారణాలు ఏమి ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పటికీ అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. మీరు అడిగారు, ఇది రాజకీయంగా మా కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నువ్వే పోటీ చేయన్నారు 2019లో. అదే ఇందాక మీరు చెప్పారు ఆర్థికంగా కూడా ఆదుకుంటామని సెలవిచ్చారు. కానీ నా దగ్గర ఏదో పెద్ద గొప్ప ఉండాలి కాబట్టి, నా దగ్గర పూర్తి స్థాయి డబ్బులు లేవు కాబట్టి నేను వద్దానని చెప్పడం జరిగింది. సో మీలాంటి రాజకీయాలలో ఉన్నటువంటి వారు కూడా డబ్బులే ప్రధానమని మనం డిక్లేర్ చేసుకోవాలి, అది కూడా ఒక భాగం. అవునమ్మా. కానీ నన్ను ఎప్పుడైతే నేను ఈ అవకాశం ఇచ్చినప్పుడు వద్దన్నాను, దాన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, వాసుకి ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే వద్దన్నాడు. ఇలాంటి వ్యక్తిని జిల్లా పరిషత్ చైర్మన్ గా కూర్చొని పెడితే జిల్లా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి ముందు అడుగు వేస్తాడని చెప్పి పూర్తిగా నమ్మి చేశారు. జిల్లా పరిషత్ ఎలక్షన్స్ డిక్లేర్ కాక మునిపే డిక్లేర్ చేశారు జిల్లా పరిషత్ చైర్మన్ గా గోవిందప్ప శ్రీనివాసుల్ని ఇస్తున్నాము అని చెప్పి. చాలా అంటే గంభీరంగా ఉంటది కదా ఈ పదవి, మినిస్టర్ 14 మంది అంటే అదృష్టం. అంటే అనౌన్స్ చేసిన తర్వాత 13 మంది శాసనసభ్యులు గాని, 3 ఎంపీలు కూడా యునానిమస్ గా డిసైడ్ చేశారు. నన్ను ఒక్కరు కూడా మేము ఎవరు అడ్డం పోము, అంత పెద్దరికి ఉన్నటువంటి వ్యక్తికి మేము అడ్డం పోము, ఆయన సూటబుల్ వ్యక్తి అని చెప్పి జిల్లాలో ఉండే అందరూ కూడా నాకు పూర్తి సహకరించారు. 29 శాఖలకు సంబంధించినటువంటి పూర్తి ఆధిపత్యం జిల్లా పరిషత్ చైర్మన్ గారి కంట్రోల్ లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్యేతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా గౌరవప్రదమైనటువంటి పదవి. ఎప్పుడైతే ఎక్కడైనా ఏదైనా శాంక్షన్ చేయాలనుకుంటే ఇన్స్టెంట్ గా శాంక్షన్ చేసే అధికారం జిల్లా పరిషత్ చైర్మన్ కు ఉండేటువంటి అధికారం కాబట్టి ఎమ్మెల్యే కన్నా జిల్లా పరిషత్ చైర్మన్ పెద్ద భాగంగా భావిస్తాను, తృప్తిగా కూడా ఉన్నాను నేను. పూర్తి స్థాయి తృప్తిగా ఉన్నా. అంతేనా? పూర్తి స్థాయి ఎమ్మెల్యే కాలేకపోతున్నా అనే ఒక కాలేకపోతున్నా అనేది అయితే
ఒక వర్షన్ లో ఉంది. ఏమన్నా మరి అధ్యక్ష అనవలసిన అవసరం ఉందా? నేను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా 2029 కంటెస్ట్ చేయమని చెప్పి సిద్ధంగా ఉండమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కదిరెడ్డి రామచంద్ర గారు చెప్తున్నారు ప్రతిసారి తప్పించుకుంటున్నాము. 29 నువ్వు కంటెస్ట్ చేసి 24 అడిగాను నేను మొన్న. నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అది కూడా మీకు తెలియాలి. సో ఇప్పుడేంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమో మీ పైన డిక్లేర్ చేశారు, మాకు మాకు మధ్యలో ఏం మాకు సంబంధాలు మాత్రమే చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ నన్ను గెలిపించిన వ్యక్తి నేనెందుకు నేను ఒబీడియంట్గానే ఉంటానన్నది ఒకటి. రెండవ విషయం వేస్తే నీలాంటి వ్యక్తులను సరే తననా లేకపోతే ఇంకో వలనా నేను దృష్టిలో పెట్టుకొని ఏది ఇంకో 100 తయారు చేస్తానడం రకరకాల కొంత కాంట్రవర్సీ వచ్చిందా ఇక్కడ? ఏమన్నా ఎందుకు వచ్చిందంటే కొన్ని లేదా ఇదేమన్నా పత్రికలేనా? లేదా కొన్ని ఛానల్స్ లో పార్టీకి వ్యతిరేకంగా న్యూస్ వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది మీకు తెలియాలి క్లియర్ గా. గౌరవ ముఖ్యమంత్రి గారిని పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని ఛానల్స్ లో న్యూస్ వచ్చాయి. పలమనేర్ కాన్స్టిట్యూన్సీలో ఏదో ఎమ్మెల్యే గారికి బిల్లులు ఇవ్వాలి, బిల్లులు ఇస్తేనే పోటీ చేస్తాడు లేదా పోటీ చేయడు అని అల్టిమేటం ఇచ్చినట్టుగా, ఆ అల్టిమేటం స్వీకరించి అధిష్టానం డిఫెన్స్ లో పడిపోయినట్టుగా కొన్ని ఛానల్స్ స్క్రోల్ చేసాయి. అంటే అధిష్టానం అయోమయంలో నెట్టేస్తే ఇక్కడున్నటువంటి ఒక ఎమ్మెల్యే క్యాడర్ వ్యక్తి గాని ఏం చేయాలి, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంకెవరు దిక్కు లేదు అనే విధంగా ఆ ఛానల్స్ క్రియేట్ చేస్తా ఉంటే ఇతను 2 సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ కావడమే ఇక్కడ ప్రధానం. ఒక పార్టీలో సీనియర్ నాయకుడిగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కాన్స్టిట్యూన్సీ వాసిగా రియాక్ట్ కావాల్సి పట్టింది. అంతే తప్ప ఏమని చెప్పాను, ఆ ఛానల్స్ లో వచ్చిన దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఆయన. ఎందుకంటే గత 6 కూడా నేను చెప్పాను వెంకటే గౌరి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పరిమళ చెప్తాను. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి పెదరెడ్డి గారు రామచంద్రారెడ్డి పైన వచ్చిందో ఈ పార్టీకి ఇంకా దిక్కు లేదు, ఇటు ఎమ్మెల్యే టికెట్ అడిగేవాళ్ళు లేరు అని ఆ ఛానల్స్ అన్నప్పుడు ఈ న్యూస్ ను ఖండిస్తూ చెప్పాను. అంత మంచి కార్యకర్తలను పెట్టే స్తోమత పార్టీకి ఉంది, ఎవడైనా గెలిపించుకునే శక్తి పార్టీకి ఉంది. నేను తోపు అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు తోపులు కాదు. ఎవరైనా కానీ పార్టీని ధిక్కరిస్తే పార్టీ సహించదు, క్రమశిక్షణలు తీసుకుంటుంది. అందరూ కూడా పార్టీకి బదులై పనిచేయాలని చెప్పి ఇచ్చాను నేను స్ఫూర్తి. మరి మళ్ళీ ఆ సమస్య అంతా ఇప్పుడు అవసరం అనుకుంటే నేను పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా రావడం తప్పిస్తే ఇంకేం లేదు. సో మళ్ళీ రామచంద్ర రెడ్డి తర్వాత మీరు అన్నటువంటి వాళ్ళ కొడుకు మీరు వాతావరణం సర్దుమణిందా లేదని పెద్దలు చెప్పాలి. ఈ ఫార్మ్ అనౌన్స్ చేసేంత వరకు లేదు కదా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి ఇక్కడ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా నేను పార్టీకి బద్దుడిని అంతే కదా. పార్టీకి సేవ చేసేటువంటి ఒక చిన్న స్థాయి కార్యకర్తను నేను ఎప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా భావించలేదు. 14 నియోజకవర్గాల్లో 65 మండలాల్లో మీరు ఎక్కడ వెళ్ళినా ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో ఏ విధంగా నేను పెరిగాను అదే స్టైల్ లో ఉంటాను. 14 నియోజకవర్గాల్లో మీ యొక్క ప్రాధాన్యత ఉండబోతుంది అనుకోవచ్చా? ఉంటుంది ఖచ్చితంగా. ఏదన్నా లేదంటే ఒక్క నియోజకవర్గానికి మిమ్మల్ని పరిమితం చేసి ఇక్కడనే గెలిపించాలి. గౌరవ పెద్దలు పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిత్తుల రెడ్డి గారు కూడా 65 మండలాలు తిరగాలి నువ్వు పార్టీ కోసం కష్టపడాలని చెప్పి ఈ రోజు కూడా ఉంది కదా. ఈ రోజు పెనుమూరు చిత్తూరు తలమనేరు అండ్ కుప్పం ఉన్నాయి. ఈ 4 కాన్స్టిట్యూన్సీ లో కూడా పెదరెడ్డి గారు వస్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ లో నేను వెళ్తున్నాను కూడా. సిట్టింగ్ లు మార్చేదానికి కారణం ఏమంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీని ఏదైతే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. వాళ్ళు కూడా అందుబాటులోకి లేకపోవడం అదే కారణమా. కొన్ని ఏరియాస్ లో వివిధ ఆరోపణలు రావడం. ప్రధాన ప్రతిపక్షం ఈ పార్టీ పైన ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఏంటి అసలు ఈ ఆరోపణలకు గతంలో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఏం చేయగలిగారు, అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు? నేను ఒకటే తలుచుకున్నానండి, చంద్రబాబు నాయుడు గానీ ఆయన కుమారు లోకేష్ బాబుకి గానీ పవన్ కళ్యాణ్ గారికి గానీ పురంధేశ్వరమ్మకి గానీ ఇంకెవరైనా గానీ అందరికి ఒకే మాట సూట్ గా చెప్తారు. కుప్పం టు ఇచ్చాపురం 2019-24 వరకు జరిగినటువంటి అభివృద్ధి పైన ఏ గ్రామాన్ని వాళ్ళు ఎన్నుకుంటే ఆ గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా 175 ఆయన ఎన్నుకున్న కాన్స్టిట్యూన్సీకి మేము వెళ్లేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళైనా చూపెట్టాలి, వాళ్ళైనా చూపెట్టాలి, మేమైనా చూపెట్టాలి.
అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగిండే దానికి మేము చూపెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, జిల్లాల ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి చెప్తున్నారు, జడ్బీ చైర్మన్ గా నేను కూడా చెప్తున్నా. ఇచ్చాపురం టు కుప్పం, లేదంటే ఈ జిల్లాని అనుకుంటే కుప్పం టు సత్తివేడు, సత్తివేడు టు తంబలపల్లి, తంబలపల్లి టు నగరి, నాలుగు దిక్కుల్లో ఎక్కడికి వెళ్ళినా 25 మండలాల్లో చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ ఎవరైనా సరే. లోకేష్ యువగలం పాదయాత్ర సక్సెస్ కాదా? సక్సెస్ కాలేదండి. ఎందుకైంది? మీరు చూసారు కుప్పం నుండి అతను వెళ్ళినప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో పట్టమని 20-30 మనిషి కూడా లేరు అతను వెనుకంటే. అతను తెచ్చుకున్న బాడీ గార్డ్స్ 200 మనిషి ఆ గ్రామీణ ప్రాంతం. ఇప్పుడు ఈ గ్రామానికి వస్తే ఈ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఈ 150 కుటుంబాల్లో 60 కుటుంబాలు అనేది వెళ్ళాలి కదా. షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? షర్మిల గారు రావడం వల్ల మాకైతే నష్టం లేదండి. ఏం నష్టం లేదా? ఏం నష్టం అంటే ఏమన్నా వారికి మేలు జరిగే అవకాశం ఉంటుందా? ఎవరికి ఆమె వల్ల మేలు లేదండి. ఆమె ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిగా ఒక గుర్తింపు తప్పిస్తే తెలంగాణ కోడలు రాజశేఖర రెడ్డి గారి గారాల పుత్రిక మేము గౌరవించాల్సినటువంటి బాధ్యత బాధ్యత. ఆమె ఏ పార్టీలో వెళ్ళినప్పటికీ మాకు అనవసరం. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకునేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఓన్ చేసుకోలేదు. మంచి మమ్మల్ని కల్పిస్తుంది. తెలంగాణ ఎలక్షన్ పల్లెదాని తర్వాత ఇక్కడ కూడా మారే అవకాశాలు లేవంటారా? లేదా మారే అవకాశాలు ఉండడం వల్ల సిట్టింగ్ లో మారుతున్నాడు ముందస్తుగా అనుకోవచ్చా? అంటే పూర్తి స్థాయిలో మేము ఎప్పుడైతే 93% హామీలు అమలు చేశాము, పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల దగ్గర మేము అతి దగ్గరగా వెళ్ళాము. ఎక్కడో భారతదేశంలో గడప గడపకి మన ప్రభుత్వం అని అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ పార్టీ గార్డు కానీ పంపినటువంటి సందర్భాలు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో లేవు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఈ ప్రోగ్రామ్ మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్ట్. ఎవరైతే శాసనసభ్యుడు అవుతాడో ఆ శాసనసభ్యుని గడప వరకు పంపి నీ సమస్య ఏమి అని అడిగి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఈ ప్రోగ్రామ్ భారతదేశం మొత్తం మీద చేస్తే బాగుంటుందని గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సెలవడం చూసాము. కాబట్టి అందులో భాగంగా మా శాసనసభ్యులు కావచ్చు, పార్టీ ఎంపీలు కావచ్చు, జిల్లా పరిషత్ సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అందరూ కూడా ప్రతి గడప తొక్కినటువంటి సందర్భాలు 100%. మేము వెళ్ళాం ప్రజల దగ్గరికి, సమస్యలు అడిగాం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాం, ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి పూర్తి వాళ్ళ ఇండ్లకి ఇచ్చాం. కాబట్టి కేవలం అప్పు తీసుకొచ్చే ప్రజలు పంచుతున్నాడు అనేది ప్రధాన ఆరోపణ కూడా. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం వారు సెలవు ఇచ్చారు, నిర్మలా సీతారామన్ గారు సెలవు ఇచ్చారు. ఒక పార్లమెంట్ లో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు అడిగిన క్వశ్చన్ కి ఆమె సమాధానం ఇచ్చారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్రం కూడా అందులో భాగంగానే చేసింది. ఈ ఆంధ్ర రాష్ట్రం కన్నా ఇంకా ఎక్కువ అప్పు చేసినటువంటి రాష్ట్రాలు 6 ఉన్నాయి, 7వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు చంద్రబాబు చేసిన అప్పు కన్నా తక్కువండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు ఒక సార్థకత, ఒక అభివృద్ధి కనబడతా ఉందండి. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ జస్టిస్ అన్ని, ఏదైతే బిలో ప్రావర్టీ లైన్ లో ఉండేటువంటి అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలదొక్కడానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి డబ్బు ఏం చేశాడు ఎవరికి తెలియదండి. అవును, ఇక్కడ అంటే సామాజిక అంశాలను కూడా, సామాజిక సాధికారత కూడా పరిగణలోకి తీసుకోబడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. మీరు ఎక్కడైతే ఇప్పుడు మనం 17 ప్రభుత్వాలు చూసామని మీరే సెలవు ఇచ్చారు. 17 ప్రభుత్వాల్లో గతంలో ఎక్కడా కూడా సామాజిక విప్లవం కనబడలేదండి. రామారావు గారు వచ్చినప్పుడు బీసీలు ఓన్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ, దాన్ని ఏకీభవిస్తారు. రామారావు గారు ఎప్పుడైతే చనిపోయారో పూర్తి పెత్తందారు వ్యవస్థకే చంద్రబాబు నాయుడు కూడా ప్రియారిటీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక రాజకీయ నేపథ్యంలో పుట్టినటువంటి కుటుంబం కావడం వల్ల వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టారు. ఈ ముగ్గురు చూసారా? చూశారండి. నేనైతే 90 దశకాల్లో 90s లో రాజారెడ్డి గారు పుంగునూరు బై ఎలక్షన్కి వస్తే ఆయనతో పాటు 3 దినాలు పనిచేశారు.
రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్రలో నడవడం జరిగింది. జగన్ గారితో కూడా నడవడం జరిగింది, పనిచేస్తాం. ఆ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ప్రతి పోస్టులు సర్పంచ్ నుండి చూసారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సర్పంచెస్ మోర్ దాన్ 50% వెనుకబడిన కులాలు ఉన్నాయి. అలాగే జిల్లా పరిషత్ లో కూడా 13 ఉంటే 7 ఇచ్చారు వెనుకబడిన తరగతులు. ఈ విధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఎక్కడ కానీ మోర్ దాన్ 50% ఇచ్చారు. ఇక్కడ 56 కార్పొరేషన్లు సపరేట్ గా ఆయా కులాలకు ఏర్పాటు చేశారు. అట్లీస్ట్ ఆ కార్పొరేషన్ చైర్మన్ కానీ మేము చైర్మన్ ఇది చేయగలుగుతున్నాము, ఒక అడుగు పడింది, ఇంకా రాబో కాలంలో ఇలా ఉంటుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేషన్స్ ఏర్పడడం మొదటిసారి అండి. ఫస్ట్ 2 పీరియడ్ లు కరోనాతో జరిగిపోయింది. వాళ్ళు చైర్మన్ కుల సంఘాలకు అయితే ఏర్పాటు చేశారు కదా, అది ఆ చైర్మన్ పదవులు ఇవ్వడం వల్ల ఆ కులంలో ఉన్నటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏదైతే ఆదాయం ఉంది ఏది ఆదాయం లేదు ఏ సమస్యలు ఉన్నాయనేది క్షుణ్ణంగా ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కానీ బయటకు రావట్లేదు. ఇంకా ఇక్కడ మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అండి. ఆ విషయం ప్రచార ఆర్భాటాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకుందండి. ఎందుకంటే మేము చేసేదాన్ని చెప్పుకోలేదు. అట్లీస్ట్ బీసీలన్నా చెప్పుకోవాలి కదా, ఏమైనా పదవి పొందారు ఆ పదవి పొందిన చెప్పాలి కదా. చెప్తున్నారు స్టేట్ వైజ్ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అత్యధిక ఛానల్ అత్యధిక న్యూస్ పేపర్స్ కవర్ చేయడం లేదు. మాకున్నటువంటి దురదృష్టకరమైన బాధ ఏమంటే అన్ని పత్రికా ఛానల్స్ కానీ అన్ని న్యూస్ పేపర్స్ కానీ మా కవరేజ్ లో వస్తున్నాయి, మా కార్పొరేషన్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు అప్డేట్స్ అవుతున్నాయి. అంటే ఒకటి పేపర్ లో చూసేదానికన్నా 5-6 పేపర్లో చూస్తేనే ఇంప్రెసివ్ గా ఉంటుంది. సో అది ఏమనంటే అది వాల్ పేపర్ అని చూడనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మేము కూడా ఆ పేపర్ లో అదే విధంగా చూసే అది ఏదన్నా కానీ ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఆ పాజిటివ్ రెండు వైపులా ఉన్నా పర్వాలేదు, కానీ కావాలనుకొని ఒకే వైపు నుంచి వెళ్ళి ఇలా దిగజారిపోవడం రేపు రాబో తరాలు ఏమి సూచికలు మనం ఇస్తున్నామన్నట్టు అది ఎంటైర్ నేషన్ వైజ్. గౌరవ పెద్దలు అప్పటికి మనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు ఒకటి గుర్తు చేస్తారండి, జర్నలిజం అంటే నిజాయితీని చూసేటువంటి కన్ను, అభివృద్ధి కాంక్షించేటువంటి కన్ను. ఎక్కడైతే అడ్డుగోడలుగా అధికారాన్ని దుర్యోగం చేస్తా ఉండేటువంటి వెతికేటువంటి కన్ను ఇవి ఏమైనాయంటే నిజాయితీని తొక్కేస్తున్నాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మనకు ఎక్కడా లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనున్నటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక మనం సౌత్ ఇండియా తీసుకుందాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని రాసేయండి అన్ని పత్రికలు కూడా. తెలంగాణలో రాస్తున్నారు, తమిళనాడులో రాస్తున్నారు, కర్ణాటకలో రాస్తున్నారు, కేరళలో రాస్తున్నారు, ఇక్కడ జరగడం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకట్లా వీళ్ళు ఒకే కులానికి కొమ్ము కాసే విధంగా ఆ కులానికి వ్యవస్థ రావాలా అనేది వాళ్ళు కాంక్ష. ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళది, రాజకీయ ఎత్తుగడలోనే అనేక కులాలు ఉంటాయి. అట్లీస్ట్ కనీసానికి మీరు ఈరోజు సూట్ కి అడుగుతున్నారండి, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైన్ గానీ ఇంకా కొన్ని ఛానల్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేకపోయినాడు. ఇంప్లిమెంట్ చేసింటే ఇంప్లిమెంట్ చేసిన శాతం ఎంత? అతను రైతుకు రుణమాఫీ అండి 87,000 కోట్లు ఇచ్చేస్తామని చెప్పి 12,000 కోట్ల దగ్గర ఆగిపోయిందండి. దాన్ని ఎందుకు ప్రశ్నించారు మీరు? ఎందుకు భారతదేశంలో డ్రాకా వ్యవస్థ ఇచ్చినటువంటి పివి నరసింహారావు మనం మరవకూడదండి. ఆ డ్రాకా అక్క చెల్లెములు 100% రీపేమెంట్ ఉండేదండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా, గతంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 96-97 పేమెంట్ చేశారు. చేసేటప్పటికి ఈయన 14 మేనిఫెస్టో పెట్టినప్పుడు మీరు కట్టద్దండి, నేను మాఫీ చేస్తా అని ఏదైతే 14,000 చిల్లర కోట్లు హామీ ఇచ్చాడు. ఆ 0 వడ్డీ ఇవ్వలేదు, ఈ రుణమాఫీ చేయలేదు, అక్క చెల్లెలు నెట్టట్లేదు. అసలు ఏంటి మీ ఎత్తివాడలు ఏంటి ఇప్పుడు? ఎందుకంటే ఎలక్షన్ సీజన్ బాగా వేడి మాడి ఉంది. మా నుండి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవరైనా కానీ ఇప్పటికైనా కానీ మీ మేనిఫెస్టో పట్టుకునే ఓట్లు అడిగితే ఎలా ఉంటది? మేము ఖచ్చితంగా అండి మా మేనిఫెస్టో పైన పూర్తి ఆధారపడతాము. మేము ఇచ్చినటువంటి అన్ని మేనిఫెస్టోలో పొందుకొచ్చినటువంటి కూడా దాదాపు 93.44% అమలు చేశాము. కథను కూడా అమలు చేసే ప్రయత్నం
పూర్తి స్థాయిలో జరిగింది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం, అవి కూడా చేస్తామని కూడా మీకు సమయంలో చెప్పి ఇప్పుడు కూడా మేము ఇచ్చేటువంటి మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ప్రజలకి మెమైక్యమవుతుంది. ప్రజలు నమ్మారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఆ మాట మీద నిలబడతారని పూర్తి స్థాయి నమ్మకం ప్రజల్లో ఉందండి. కాబట్టి మా ఎత్తుగడ అదే అంతే సిద్ధమే. మా ఎత్తుగడ ఏమంటే మా మేనిఫెస్టోనే మా ఆయుధం, మేము ప్రజలకు చేసినటువంటి మంచే మా ఆయుధం. ప్రజల దగ్గర ఏ విధంగా మేము గడప గడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాం అదే ఆయుధం. కాబట్టి ఈ ఎత్తుగడలతోనే ముందుకు పెడతాం, ప్రజా విజయం సాధిస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి. ఈరోజు ఒకటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గారు అడుగుతున్నారు. నిన్నే స్టేట్మెంట్ వచ్చింది, హూఆర్యూ అన్నాడు మోడీని. భార్యాన్ని సాకలేని మోడీ భారతదేశాన్ని ఏం కాపాడతాడు అన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు అమిత్ షాని తిరుమల దర్శనానికి వస్తే రాళ్లతో కొట్టించారు. ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకుంటున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ రే లోకేష్ నా తల్లిని దూషించావు, నీ అంత చూస్తాడు. ఈ బాలకృష్ణ నీ అంత చూస్తాడు. చంద్రబాబు నువ్వు నీ అంత చూస్తాడు. రాజధానికి ఎందుకు 1,500 ఎకరాలు చాలు? నువ్వు అనవసరంగా ఇంత క్రియేట్ చేస్తున్నావు, 5,000 కోట్లు పెట్టి రాజధాని కట్టేయచ్చు. పవన్ కళ్యాణ్ ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబుతో? నరేంద్ర మోడీ గాని అమిత్ షాని గాని మీరు ఈ దేశాన్ని అధ్వానం పట్టిస్తున్నారు, మీ అంత దుర్మార్గులు లేరు అని దూషించినటువంటి చంద్రబాబుతో బీజేపీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుంది? ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళు? అంటే అధికార ఆంక్షేప వరకు శాశ్వత రాజకీయ శత్రువులు ఉండరు కదా సార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువు లేనప్పటికీ శాశ్వతమైనటువంటి అజెండా ఉండాలి కదండి. అజెండాలో మీరు మాట్లాడుకున్న మాటలకి సమాధానం చెప్పండి. దమ్ముంటే ఈరోజు మోడీని సమాధానం ఇవ్వండి. చంద్రబాబు నీ భార్యను సాకలేవన్నాడు కదా, నువ్వు సమాధానం రాళ్ళతో కొట్టావు కదా నన్ను, ఎందుకు కొట్టించావు అని అడగమనండి అమిత్ షాని. నిన్ను నా తల్లిని దూహించావు కదా లోకేష్ అని అడగమనండి పవన్ కళ్యాణ్. సినీ ఫీల్డ్ లో నన్ను తొక్కేస్తున్నావు కదా బాలకృష్ణ అని అడగమనండి పవన్ కళ్యాణ్. ఇలాంటి ఇష్యూల పైన వాళ్ళు మాట్లాడు. అధికారం ఏ విధంగా పంచుకోవాలి, అధికారం సీట్ ఏ విధంగా కావాలి, ప్రజల్ని ఏ విధంగా దోచేయాలి అనే ఒక ముగ్గుమూడి అజెండా తప్పితే ప్రజలకి అభివృద్ధి చేస్తామనే అజెండా వాళ్ళ దగ్గర ఎక్కడా లేదండి. ఈరోజు మీరు ఏవైతే 14లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయలేనటువంటి దద్దమ్ములు, అడగలేనటువంటి దద్దమ్మ పవన్ కళ్యాణ్, అడగలేనటువంటి దద్దమ్మ బీజేపీ. ఎందుకు రుణమాఫీ చేయలేకపోయావు, ఎందుకు డ్వాకా రుణమాఫీ చేయలేకపోయావు, ఎందుకు బంగారాన్ని ఇంటికి తెచ్చిపోయావు, ఎందుకు ఆడబిడ్డ పుడితే 25,000 వేయలేకపోయినావు, ఎందుకు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వలేకపోయినావు, ఎందుకు విద్యా వ్యవస్థను నాశనం చేశావు, ఎందుకు రైతులు నట్టేట్లా ఉంచా అని అడగలేనటువంటి ఈ వ్యవస్థ, ఈ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకొని ఈరోజు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని ప్రజలు ఏమి నమ్ముతారు? కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రజలు ఎలిమినేట్ చేశారండి. విద్య, వైద్యము, రాజకీయం ఈ మూడు వ్యాపారాలు అయిపోయినాయి. ఇవి సజావుగా పేదోళ్లకు అందే రోజు ఇంకెంతకాలం పట్టవచ్చు? మీకు మేమైతే 2019 నుండినే ప్రారంభించామండి. స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు ఏ విధంగా ఉన్నాయి ఫోటోలు మేము పొందుపరిచాం. ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఫోటోలు చూస్తున్నాం. ఆ అభివృద్ధితో పాటు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మాధ్యమం స్టూడెంట్స్ కి ట్యాబ్స్ ఇస్తున్నాం బైజూస్ కంటెంట్ తో పాటు. 600 నుండి మేము ప్యానల్స్ పెట్టాము. అంటే ఇప్పుడు జీవన విధానంలో ఉన్న వాడికి లేని వాడికి అందరికి ఒకే విధమైన గొడుగు కిందికి ఇంకెంత కాలం పట్టవచ్చు? ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తా ఉందండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే గవర్నమెంట్ బడులకి ప్రైవేట్ సెక్టర్ నుండి 7 లక్షల విద్యార్థులు జాయిన్ అయ్యారు. అంటే బడులు బాగుంటాయి కదా జాయిన్ అయితే. సార్ చివరిగా చెప్పండి, ఓటర్లకు, కార్యకర్తలకు, మీ నాయకులకు, ప్రతిపక్షాలకు ఏం చెప్పబోతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి, మాట ఇస్తే మడం తిప్పినటువంటి కుటుంబంలో పుట్టాడు రాజశేఖర్ తనయుడు అనిపించుకున్నాడు. ఒక సందర్భంలో అంటాడు అసెంబ్లీలో, నేను రాజశేఖర రెడ్డి కొడుకుని. అలాంటి వ్యక్తిని ఇచ్చిన మాటలు అన్ని నిలబెట్టుకున్నాడు సార్. ఈ రోజు ఇప్పటికే 3 సిద్ధం సభలు జరిగాయి, అనేక సభలు రాష్ట్రంలో ఈ రోజు అద్దంకిలో ఉందండి. ఒకే మాట అంటుంటాడు మా నాయకుడు, ఏదైతే నేను మంచి చేసింటే మీకు మేలు చేసింటే నన్ను ఆశీర్వదించండి, ఓటేయండి, నేను మేలు చేయలేదంటే నాకు అవసరం లేదంటాడు. ఇలాంటి మాట చెప్పిన కలిగినటువంటి భారతదేశంలో ఏ నాయకుడైనా ఉన్నారండి? ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో. మంచి చేస్తే నన్ను ఆశీర్వదించండి, మీ ఓటు నాకేయండి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను నమ్మండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గ
త్వర ప్రజలకి కార్యకర్తలకి పార్టీ సైన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటా. ప్రతిపక్షాలని నామ రూపాలు లేకుండా వాచేమో చెప్తారండి మొత్తం భారతదేశంలో. మా సవాల్ ఒకటే అండి ప్రతిపక్షానికి, నీతి నిజాయితీ కూడినటువంటి రాజకీయాలు చేయండి. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చే అమలు చేసేటువంటి దమ్ము మీకుందా నేను అడుగుతున్నా. 14లో మాట తప్పారు మీ, ఎప్పుడైతే మీరు మామూలు ఎన్నుకోటు పడిచి 90లు అప్పుడు రామారావు ఇచ్చిన మేనిఫెస్టోను తుంగలో తొక్కినటువంటి చంద్రబాబు అండి. 2 రూపాయలు బియ్యాన్ని 5 రూపాయలు చేశాడు, 50 రూపాయలు ఆసుకోని 250 చేశాడు. కరెంటు ఉద్యమకాలం పోయిన బషీర్ బాగ్ లో తొక్కించి 4 చంపేశాడు. 2014లో మేనిఫెస్టో ఇచ్చారు, రైతులకు రుణమాఫీ అన్నా, అక్కచెల్లెలకు డ్వాక్రా రుణమాఫీ అన్నా, విద్యా వ్యవస్థను బాగు చేస్తానన్నా, ఆరోగ్యం తెచ్చిస్తానన్నా, బంగారు రుణమాఫీ అన్నా, ఆడబిడ్డ పుడితే 25,000 అన్నా, అన్ని కూడా తొమ్మిదో తొక్కేసినటువంటి చంద్రబాబుని నమ్మద్దండి. ఖచ్చితంగా వాళ్ళ దమ్ముంటే అడగమనండి, వాళ్ళ మీద నమ్మకం వాళ్ళకు ఉంటే, వాళ్ళ కార్యకర్తలకు ఉంటే అడగమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏదైతే మాట చెప్తాడో చెప్పమని చెప్పండి. ఆయన బతుకు నేను ఒకటి చెప్పానండి ప్రజలకు గుర్తొచ్చేది, కరువు జన్మభూమి కమిటీ రెండు తప్పితే ఇంకేమీ లేవండి. మేము సిద్ధం Y0 175 వేర్ గోయింగ్ టు విన్. సో మీరు చూసారు కదా రానున్న కాలంలో అది కాలాన్ని నిర్ణయిస్తుంది. సేమ్ టైం నేను కూడా మీకు ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నప్పుడు, దాదాపు ఇంత ఈ 17 దఫాల ఎలక్షన్ అయినప్పటికీ ఇంకా అనేక మంది విజయవాడ ఉన్నప్పుడు తీసుకునే వాడికి అనే కోణంలో ఇది అలవాటు పడిపోయింది. ఒక ఓటు వారి వారి పిల్లల వారి పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తారు. ఎందుకంటే మీ పైన మీ ఓటు మీరు మీరే అధికారాన్ని ఇంకోరికి ఇచ్చి మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తును నిర్ణయించమని మీరు చట్టసభలో పంపుతారు. మీ తాతలు ఓట్లు వేశారు మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లు వేశారు మీ కొరకు, మీరు ఓట్లు వేశారు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇది ఒకరోజుది, ఇది ఎల్లకాలం. దీనికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకరోజుది, ఇది మీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు ఇంకొకరికి సహకారం చేసి ప్రభుత్వాల ఆ దిశలో ఉండవలసిన అవసరం ఉంది. నిర్ణయం మీ చేత. నమస్కారం సార్. నమస్కారం.